అసభ్య పదజాలానికి ఆయన కేరాఫ్ అడ్రస్. నోరు తెరిస్తే అరుపులు, ఆ అరుపులకు పక్కన ఉన్న అనుచరులు సైతం బెదిరిపోతారు. ఆ వ్యక్తి మాట్లాడుతుంటే రాష్ట్రంలో ఆడవారు టీవీలు ఆపేస్తారు, చిన్నపిల్లలు ఎక్కడ చెడిపోతారో అని తల్లిదండ్రులు వారిని పక్కకు తీసుకువెళ్తారు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఆ వ్యక్తి కొడాలి నాని. గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఆయన్ను 4 సార్లు గెలిపించారు. మరి ఇంత దయచూపిన అక్కడి ప్రజలకు ఆయన ఏం చేశారని చూస్తే అంతా గుండు సున్నాయే. 2.5 ఏళ్లు మంత్రిగా కూడా పనిచేశారు, ముఖ్యమంత్రికి వీర విధేయుడు కూడా. అయినా ఏం లాభం? నియోజకవర్గంలో తాగడానికి గుక్కెడు నీరు ఉండదు, డ్రైనేజ్ వ్యవస్థలు పట్టించుకునేవారు ఉండరు, రోడ్లన్నీ గుంతలమయం. ఒకటేమిటి, సమస్యలు అన్నీ ఇక్కడే ఉన్నాయా అన్నట్లు తయారయ్యింది గుడివాడ నియోజకవర్గ పరిస్థితి. ఓ ప్రజాప్రతినిధి వరుసగా 20 ఏళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే ఆయన అక్కడి ప్రజలకు ఎంతో చేశారని అనుకుంటారు ఎవరైనా. నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందని భావిస్తారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గాన్ని చూస్తే మాత్రం అలా అనుకోవడం భ్రమ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి పరిస్థితిని చూస్తే అలాగే ఉంటుంది. మరి 2004 నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైకాపాకు చెందిన కొడాలి నాని నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారు. ప్రతిపక్షాలను తిట్టడానికి పెద్ద నోరుతో విరుచుకుపడే నానికి సొంత నియోజకవర్గ సమస్యలు మాత్రం పట్టవు. ఇక్కడ రోడ్లుండవు, గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న కాలనీలు లెక్కకు మిక్కిలి, రోడ్లన్నీ గుంతలమయం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం. కనీస సౌకర్యాలు లేక గుడివాడ నియోజకవర్గ ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినా స్థానిక శాసనసభ్యుడు కొడాలి నానికి ప్రజల సమస్యలపై మాత్రం బాధ్యత లేకుండా పోయింది. గుడివాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓట్ల పరంగా చూస్తే దాదాపు 1 లక్షకు పైగా ప్రజలు ఉన్నారు. వివిధ పనులు చేసుకునేవారు, ఉద్యోగాలు చేసుకునేందుకు వచ్చినవారు కలిపి 1 లక్ష మంది వరకు నివాసముంటున్నారు. పట్టణం విస్తరిస్తోంది కానీ ప్రజలకు సౌకర్యాలు మాత్రం ఆ మేరకు దక్కడం లేదు. గుడివాడ పట్టణంలో గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతున్న కాలనీలు ఎన్నో ఉన్నాయి. ఇంకా డ్రైనేజీ వ్యవస్థ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గుడివాడ పట్టణానికి సమీపంలో బాంబే కాలనీ, ఇందిరానగర్, మందపాడు కొత్త కాలనీ, గుడ్మెన్పేట, ధనియాలపేట, బాపూజీనగర్, కార్మిక నగర్ తదితర కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో దాదాపు 30,000 మంది జనాభా నివసిస్తున్నారు. వీరంతా మౌలిక సదుపాయాలు లేక సతమతమవుతున్నారు. అసలు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. ట్యాంకర్ రోడ్డు మీదకి వచ్చింది, అక్కడికి వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే ఎలా ఉంటే ఎండాకాలంలో ఇంకెలా ఉంటుంది? ఈ నీటిలో తడుసుకొని అలాగే వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక బొక్కడు నీళ్ళకి కూడా మేము కక్కుతి పడిపోతున్నాము. పాములు నడుస్తున్నాయి ఆ నీళ్ళల్లో, అలాగే వెళ్తున్నాం మేము. ఎంత ఇబ్బంది పడుతున్నాం మీరు చూడండి. లేవండి, అసలు అంటే ఇచ్చారు కానీ అట్లకి నీళ్ళు రావు. అవి ఎప్పుడో ఇచ్చారు, ఒక చొక్క నీళ్ళు రావు. ఇక్కడ నుండి రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకోవడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాలు వచ్చినప్పుడు అయితే మోకాళ్ళలోతో నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళల్లోనే వెళ్ళి తెచ్చుకోవాలి. తాగడానికి కూడా నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. రోడ్లు చూసి ఇప్పుడు ఒక్కసారి మీరు అటు సైడ్ ఇటు సైడ్ రోడ్లు చూసి, పక్కన ఉన్న ఇళ్ళ పక్కన ఉన్న వాటర్ చూసి ఎంత అభివృద్ధి చెందిందో మీరే తెలుసుకోండి. మేము చెప్పనవసరం లేదు. పక్కన వాటర్ ఉన్నాయి కదా, డ్రైనేజీలు ఎలా ఉన్నాయో, రోడ్లు ఎలా ఉన్నాయో, అవన్నీ మీకే తెలుస్తుంది చూసిన వాళ్ళకి. మేము చెప్పనవసరం లేదు. 5,000 పైనే ఉంటామండి ఇక్కడ. కానీ ఏమీ అభివృద్ధి మాత్రం ఏమీ లేదు. ఒక 4 నెలల క్రితం అయితే వచ్చారు వైసీపీ పార్టీ వాళ్ళు, వచ్చారు. మేము వస్తామమ్మా, డ్రైనేజీలు చేస్తాము, రోడ్డు వేస్తాము, డ్రైనేజీలు సెనక్షన్ అయింది, మేము చేసి పెడతాము, మీకేమి లేదు, కంగారు పడకండి, మేము చేసి పెడతామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మొహం చూసిన వాళ్ళు లేరు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో గుడివాడ పట్టణంలో అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి కుళాయిని ఏర్పాటు చేశారు. ఇందుకోసం నాగవర్పాడు, గుడ్మెన్పేటలో 2 ట్యాంకులను నిర్మించారు. పనులు దాదాపు 80% వరకు పూర్తయ్యాయి. కేవలం కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. వాటర్ ట్యాంకుకు అనుసంధానంగా ఇంటింటికి వేసిన పైప్ లైన్ కు ఇంటర్ కనెక్షన్ ఇచ్చే సమయానికి ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడంతో అమృత పథకంలో ఏర్పాటు చేసిన ఇంటింటికి కుళాయి కార్యక్రమాన్ని వైకాపా ప్రజాప్రతినిధులు గాలికి వదిలేశారు. గుడివాడలోని కాలనీలకు కార్పొరేషన్ వాటర్ ట్యాంకుల ద్వారా 2-3 రోజులకు ఒకసారి నీటిని పంపిస్తారు. దానికోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. వాటర్ ట్యాంక్
వచ్చినా అందరికీ నీళ్లు అందవు. దొరకని వారు బయట నుంచి నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. వాటర్ ట్యాంక్ వస్తే ప్రధాన రహదారిపై నిలిపివేస్తున్నారని, వృద్ధులు వికలాంగులు ఇలా నీటిని తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని స్థానిక మహిళలు ప్రశ్నిస్తున్నారు. 4 రోజులు పంపులు వదిలితే బురద నీరే వచ్చిందని, ఆ నీటిని నాయకులు తాగుతారా అని వారు ప్రశ్నిస్తున్నారు. చెప్పాము, వచ్చారు 2-3 సార్లు వచ్చారు. మెయిన్ రోడ్డు వరకే వస్తారు. ఈ సందులోకైతే నాని గారైనా ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా రోడ్డు వరకే వస్తారు. ఒక అడుగు కూడా ఈ టైరు సరే రాక రాక ఒక పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఎవరో వచ్చారు. పేర్లు కూడా తెలియదు. ఏదైనా మొహాలు చూపిస్తారు కదా పలానా వాళ్ళు అని తెలిసేది. వచ్చారు, రోడ్లు అడిగారు, ఓట్లు అడిగారు. ఎవరైతే రోడ్లు వేస్తామో వాళ్ళకి ఓట్లు వేస్తామని చెప్పాము మేము. వాటర్ ఫెసిలిటీ పైప్లు వేసారు, ఫెసిలిటీ ఇవ్వలేదు. పైపులు అయితే కనిపిస్తున్నాయి కానీ వాటర్ రావట్లేదు. ఇప్పుడేందన్నా 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మాకు మంచినీళ్ళకి అసలు చాలా ఇబ్బంది పడిపోతారండి. ఇప్పుడు కళ్ళు కాళ్ళు లేని వాళ్ళమి, పిచ్చే వాళ్ళమి ఉన్నారు, చిన్నపిల్లల తల్లిలో ఉన్నారు. మాకు రోడ్డు చివరికి మెయిన్ రోడ్డు మీదకి వస్తుంది అండి ట్యాంక్. ఈయన బిందించుకొని నాలాడ కళ్ళు లేనిది ఎలాగ ఇలా తెచ్చుకుంటుందని మీరు నాయకులు అనుకుంటున్నారో నాకు తెలియదు. కళ్ళు లేవండి, నాకు కళ్ళు కనిపించవండి. ఇప్పుడు నాకు కళ్ళు లేవండి. మెయిన్ రోడ్డుకి వారంకోసారి వస్తుంది అండి ట్యాంక్. వారంకోసారి వచ్చేటప్పుడు నేను ఎలా మోసుకుంటాను, నేను ఏం తాగుతాను చెప్పండి మీరు నాయకులు. వాటర్ 4 రోజులు వదిలారు, మురికి నీళ్ళు వదిలారు. తర్వాత నుంచి నీళ్ళు రావు, అస్సలు నీళ్ళు రావట్లే. మేము ట్యాంక్ వాటర్ ట్యాంక్ వస్తే పట్టుకుంటాం, లేకపోతే ఉప్పు నీళ్ళు తాగేయటమే. ఎప్పుడు వస్తావా వాళ్ళ ఇష్టం, ఎప్పుడన్నా రాని వారనుకో, ఎప్పటికప్పుడు వస్తుంది. గుడివాడలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్దనున్న హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. మామూలుగానే 2-3 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకు వస్తుందని, ఇంకా వేసవి తీవ్రత పెరిగితే పట్టణమంతా నీటి ఎద్దడి తలెత్తుతుందని స్థానికులు అంటున్నారు. అప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో వేసవి నీటి తీవ్రతను అధిగమించేందుకు ఎరుకుపాడు వద్ద మంచినీళ్ల చెరువులో ముందే నీటిని నింపేవారని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువులో నీటిని నింపలేదన్నారు. ఇప్పుడే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే మే నెల వస్తే మరింత దారుణంగా తయారవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు బోర్ వేయిస్తే ఉప్పునీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలో నీటి సమస్య అలా ఉంటే డ్రైనేజీల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. 2007లో ఏర్పడిన ధనియాలపేటకు వెళ్లాలంటే పెద్ద యుద్దమే చేయాలి. రోడ్డు సరిగా లేకపోవడంతో రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేస్తారు. రహదారికి అనుసంధానంగా ఉన్న చిన్న రోడ్లకు ఉన్న డ్రైన్లను ట్రంక్ లైన్ కు కలుపుతారు. కానీ ధనియాలపేటలో మాత్రం ఒక పక్క మాత్రమే డ్రైనేజీ నిర్మాణం చేశారు. డ్రైనేజీ నిర్మాణం చేసి చిన్న రహదారులకు ఉన్న డ్రైనేజీకి అనుసంధానం చేయకపోవడంతో మురుగునీరు నివాసాల్లోనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మురుగు పేరుకుపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని వాపోతున్నారు. నీళ్ళంతా రావడం 4 రోజులు ఇచ్చారు, మరి ఇవ్వట్లేదు నీళ్ళు. ఇవ్వలేదు, 4 రోజులు వచ్చాయి అంతే. ఇంకా అక్కడితో ఆఫ్ చేస్తారు, ఇంకా లేవు. ఇది ఈ వాటర్ కూడా అటు వెళ్ళలేదు. అటు వాటర్ దాని నుండి దోమలు ప్రీతం, దాని కలెక్షన్ ఇవ్వలేదు. ఇక్కడ నీరు మొత్తం స్టాకు, దాని నుండి సంటి పిల్లలు ఉండలేదు. అసలు దోమలు పొద్దు పోతే ఇంకా చాలు, ఇల్లు నిండిపోతాను. డ్రైనేజీ ఎక్కడ కట్టేశారు కదా సార్, ఇటు నుంచి నీళ్ళు వెళ్తలేదు సార్. ఒకసారి 2 సార్లు ఏమో దోమలు పోవడానికి అని చెప్పని ముందు జల్లారు. అయినా కానీ వాటర్ అనేది ఎక్కువైపోయి అసలు వెళ్ళట్లేదు. 4-4:30 కా నుంచి ఇంకా లోపలే ఉండాల్సి వస్తుంది పిల్లలతో. అవి ఒక్కసారి కుట్టినాయి అంటే లేదు కదా అని చెప్పని పని మీద బయటకు వెళ్ళి వచ్చినా కుట్టినా కానీ దద్దులు ఎంత ఎంత ఎర్రగా అయిపోతుంది పిల్లలతో. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది కొంచెం తీపిస్తామో ముందు కొడతామో ఏదో ఒకటి చేస్తే మంచిది. ధనియాలపేటలో ఇల్లు నెలల తరబడి నీళ్లలో మునిగి ఉంటున్నాయి. వర్షం వస్తే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందంటున్నారు స్థానికులు. వర్షపు నీటిలో డ్రైనేజీ నీరు కలిసిపోయి దుర్గంధం వ్యాపిస్తోందని వాపోతున్నారు. ఆ మురుగునీటిలోనే తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వాటర్ నిలిచిపోవడంతో వాటిలో పాములు వస్తున్నాయని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉండలేక నరకం అనుభవిస్తూ ఉంటే ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని గుడివాడ ధనియాలపేట వాసులు మండిపడుతున్నారు.
గుడివాడలో రహదారుల పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పునాదిపాడు గుడివాడ దారి పొడుగున 20 గ్రామాలకు వెళ్లే లింక్ రోడ్డు కలుస్తుంది. విజయవాడ గుడివాడ నుంచి రాకపోకలు సాగించే వారికి ఈ రోడ్డే దిక్కు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ఇతర పనులకు వెళ్లే వారికి అదే ఆధారం. నిరంతరం రద్దీగా ఉండే ఈ రహదారి దెబ్బతిని భారీగా గుంతలు పడ్డాయి. వాహనాలు అదుపుతప్పి రోజూ ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. 5 ఏళ్లలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు పంట కాల్వలోకి దూసుకువెళ్లి ప్రమాదాల బారిన పడ్డాయి. రోడ్లు బాగాలేక ఆర్టీసీ బస్సులను తగ్గించారు. ఈ రహదారిపై రావాలంటే ఆటో వాళ్లు భయపడిపోతున్నారు. ఈ రోడ్డుపై వెళ్తే వాహనాలు మరమ్మత్తుకు గురవడం ఖాయమని, వచ్చే ఆదాయం రిపేర్లకే సరిపోవడం లేదని స్థానికులు అంటున్నారు. 5000 మంది ప్రజలు ఉంటారు. వీళ్ళకి మౌలిక వసతులు అన్న దానికి అర్థం కూడా తెలియదు. ఏయో పైపులు వేశారు 4-5 సంవత్సరాల క్రితం. వాటిలో ఏనాడు నీళ్లు రాలేదు. వాళ్ళకి నీళ్లు లేవు. డ్రైనేజీ బయటికి వెళ్ళదు. ఇక్కడే డ్రైనేజీ. ఆ డ్రైనేజీ ఆ నెల చుట్టూ తిరుగుద్ది. రోడ్లు లేదు. ఏ సౌకర్యం లేదు. వేసవికాలం ఎలా గుడివాడ ఎలా నీళ్లు సప్లై చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ గుడివాడ అంత అధోగతిలో ఉంది. గుడివాడలోని కాలనీలో 4 నెలల క్రితం వైకాపా నాయకులు పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను వారికి వివరించారు. వారంలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ఆ నేతలు హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. గుడివాడ కాలనీలో ఇబ్బందులను చూసి స్థానిక తెలుగుదేశం నాయకులు కొన్ని రహదారులను పూడ్చారు. కొడాలి నాని ఇకనైనా మాటలు మాని తమ సమస్యలను పరిష్కరించాలని గుడివాడ ప్రజలు కోరుతున్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ధనియాలపేట కానీ, లేకపోతే బేతవోలు కానీ, ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల సమస్యలు నానాటికి వర్ణనాతీతంగా ఉన్నాయి. తాగడానికి గుక్కడ మంచినీళ్ళు లేవు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా నాయకులు కానీ, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని కానీ వస్తున్నారు వెళ్తున్నారు తప్ప తమకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి గుడివాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏదైతే ఈ ధనియాలపేట, బేతవోలు తదితర ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు పరిష్కరించాలని విపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ MSN తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా, గుడివాడ.